నావటు నారాజ్యం కార్యక్రమం భాగంగా మనం పాలకుర్తి రాజ్యంలోని రాయపర్తి మండలంలోని పోతిరెడ్డిపల్లి రాజ్యంలో ఉన్నాం. ఇది చిన్న రాజ్యం అంతే నాన్న? ఎట్లుంది మీ చిన్న రాజ్యం? కాంగ్రెస్ కి ఎక్కువ ఉంది ఇక్కడ పోతిరెడ్డిపల్లి రాజ్యంలో. ఏమంటారు ఎందుకని ఈ లో రీజన్ ఏందని? ఈ నా కోటకు వచ్చిన కానీ దయాకరావు తప్ప ఇంకొక ఎవరు రాలేదు. ఓహో, మీరు లాగెట్న కానీ మార్పు రావాలని కాంగ్రెస్ కి ఎత్తారు. ఇంతకుముందు మీరు దయాకరావు ఓట్లేసారా? ఇంకా మేము ఇప్పుడే కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తాం. ఓకే, మరి దయాకర 30 ఏళ్ళ సంది వ్యతిరేకత ఉందా? ఇట్లా మార్పు అనేది రావాలని ప్రతి ఒక్కరు మార్పు రావాలని అంటారు. అంటే మీరేనా జనం లోకం కూడా కోరుతురా? చాలా వరకు అయితే ఇక్కడ అదే ఆలోచన ఉంది. అదే ఆలోచన ఉన్నారు. రుణమాఫీ అట్లాంటివి కాలేదా? అయిన వాళ్ళకైనా కాళ్ళు కొందరికి కాలేదు. ఇంకా మీరు కళ్ళు గీయటంతో పాటు ఇంకేం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తారు. రైతు బంధు అవన్నీ వస్తున్నాయా? ఇట్లా రైతు బంధు వస్తున్నాయి వస్తున్నాయి కానీ సబ్సిడీలు అన్ని తీసేసారు. ఏమేమి సబ్సిడీ తీసారు? ఎరువు మీద అయితే ఇప్పుడు పనిముట్ల మీద అయితే వీటి మీద ఇంతకుముందు డ్రిప్పు యంత్రాలు డ్రిప్ ఇరిగేషన్ వాటి యంత్రాల మీద ఏమి ఉండేది ఇప్పుడు ఏది లేకుండా చేసి అవన్నీ సబ్సిడీలు ఎత్తేసి రైతు బంధు మొదలు పెట్టారు. అవన్నీ ధరలు తగ్గిస్తే జనం కాంతలేరు, ఇట్లా డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు అన్నట్టు పేరు ఉంటుంది అన్నట్టు పేరు ఉంటుంది అని ఇది రాయించారు. మరి లోకం ఏమంటారు? మరి ఏముంది, చాలా వరకు అయితే కాంగ్రెస్ ఛాన్సీ మేడానికి వేయాలని వస్తున్నాయి. యశస్విని రెడ్డికి ఇక్కడ చదువుకున్నది కదా, మార్పు అనేది కావాలని చేస్తారు. ఏం చేస్తుంటున్నాము యశస్విని రెడ్డి ఇక్కడ? స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు గుర్తుర్లో 8 ఎకరాలు తీసుకొని చేస్తున్నారు. అదొకటి, అందులో చదువుకున్నారు కదా, డిగ్రీ కాలేజ్ లేదు, ఓన్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ కావాలి, జూనియర్ కాలేజ్, ప్రతి ఒక్కరికి చదువుకున్నారు కాబట్టి చదువుకున్న విధంగా ఆలోచన చేస్తారు. వాళ్ళు రాయకం రాకముందే చాలా సేవ కార్యక్రమాలు చేసిండ్రు ఇక్కడ చిలపలం కాడ. గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ సొంత నిధులతోటి వెచ్చించిండ్రు. కరోనా సీజన్లో కూడా కనీసం ఒక 2 కోట్ల దాకా ఖర్చు పెట్టి కరోనా టైంలో అట్లా గెలవకముందుకే చేసింది. గెలిస్తే ఇంకా మార్పు తీసుకొస్తుంది కదా అనే ఆలోచనతో జనాలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కి వెళ్ళాలనే ఆలోచనతో. దయాకరావు కూడా మా దగ్గర డబ్బులు తెచ్చుకునేట అప్పట్లో ఊళ్ళలో ఉందా పార్టీ పని తీసుకున్నదని ఆలోచన అందరికి తెలిసింది. అందరు తెలిసింది ప్రతిసారి మా దగ్గర తెచ్చుకుంటారా? తెచ్చుకునేదని అంటున్నారు. అలాంటి టాక్ ఉంది, ఆ విధంగా మార్పు పోతుంటారు. అంటే ఏం చదువుకురు మీరు? ఏం చదువుకురు? నేను ఎంఎస్సీ బాట్ని చేసాను. అమ్మ, ఎంఎస్సీ బాట్ని ఎక్కడ, ఏ యూనివర్సిటీ? కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ బాట్ని? ఎంఎస్సీ అంటే పీజీ ఎంఎస్సీ చేయటం అంటే ఆషామాషి కాదు, మళ్ళీ బాట్నీలో మళ్ళీ కాకతీయ యూనివర్సిటీలో. కాకతీయ యూనివర్సిటీ అంటే ఎస్ఆర్బిజన్ గౌట్ కాలేజ్ ఖమ్మం. అనుబంధ సంస్థ. మనంత సదువునో ఏదైనా ప్రిపేర్ కాలేదు ఉద్యోగానికి? అట్లా అప్పటి ఇంతవరకు ఏ నోటిఫికేషన్ ఇచ్చి మరి 2013లో అయిపోయింది పీజీ. మధ్యలో ఏది ఇవ్వాలి నోటిఫికేషన్? ఇప్పటికే ఏది దగ్గరకు వచ్చింది, 34 వస్తుంది. అవును, దేనికి అవైలబుల్ లేకుంటే వృత్తిని చేసుకుంటారు. అట్లా ఎంఎస్సీ బాట్ని చేసేసి గీతా కార్మికులుగా మారారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే ఉద్యోగాలు కేసీఆర్ వాయిదాలు వేస్తుండు, లీకులు అవుతున్నాయి? ఇప్పుడు యూపీఎస్సీలో చేస్తే 17 ఎగ్జామ్స్ పెడితే 17 రద్దే చేసారు. టీఎస్పీఎస్సీలో ఇక చేసినాక సామాన్యునికి ఏమొస్తుంది? అవును, కాదు కదా. ఉన్నోనికి వానికి లంచాలు పెట్టి వాని వాళ్ళు చూసుకుంటున్నారు. మళ్ళీ నిరుపే గ్రామం మారుమూల గ్రామానికి వచ్చేసరికి ఏముండా ఏముండదు. అవును, వ్యవసాయం చేసుకుంటే తాళెక్తారు. తాళెక్తారు పీజీ ఎంఎస్సీ చేసి, ఎంఎస్సీ బాట్ని చేసేసి ఓ పక్క లీకులు వాయిదాలు. అవును, మార్పు కూడా రావాలని ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది గవర్నమెంట్, మనకు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, ఒకసారి చూద్దాం నా ఆలోచనతో. తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అవును, ఫైట్ అంటే ఇట్లా చదువుకున్నోళ్ళు కూడా ఇట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆమె చదువుకున్నది, ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, ఆమె చదువుకున్నాము కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి ఉపాధిలు దాంతోపాటు సాఫ్ట్వేర్ ఏమంటారు ట్రైనింగ్ సంస్థలు కూడా పెడుతుంది సొంత నిధులతో. ఇంకా కూడా అంటుంది ఆమె ఏదో నాకు జీతం వస్తే కూడా జనాలకు. అవును, ఎమ్మెల్యే అయితే నెలకు నెలసరి జీతం ఉంటుంది కదా, వాళ్ళకి పేదలకు ఇద్దామని ఆలోచనతో ఉంది. ఆమెకు వచ్చిన జీతం కూడా జనాలకి ఏదో ఒక విధంగా అంటే ఇట్లా ట్రైనింగ్లు ఇప్పియటం, సాఫ్ట్వేర్ కోర్సులు నేర్పించటం, కోర్సులు నేర్పించిన వాళ్ళకు ఎక్కడెక్కడ జాబ్ చూపించడం ఇట్లాంటి కార్యక్రమం. ఎందుకంటే పాలకుర్తి లోపలికి ఉంటుంది, ఈ గ్రామాలన్నీ లోపలికి ఉంటాయి. లోపల రూరల్ బేస్డ్ అంటే అంత గ్రామీణ ప్రాంతం, ఎక్కువ వ్యవసాయదారులు ఉంటారు. ఎక్కువ వ్యవసాయదారులు, ఎస్టీ పాపులేషన్ కొంచెం ఎక్కువ ఉంది.
వాళ్ళందరికీ ఇట్లాంటి ఆమె అయితే కొద్దిగా బాగుపడు బాగుంటుంది. అట్లాంటి ఆలోచన చేస్తారు అన్నట్టు యూత్ అంతా, అంటే యూత్ అంతా ఇట్లా ఉన్నారా అంటే యూత్ అంతా ఈ విధంగా, ఎందుకంటే ఆమె ఆమె అమెరికా పోయి వచ్చింది కాబట్టి దాంట్లో అంటారు సాఫ్ట్వేర్ జాబులు ఎట్లా వస్తాయి, ఎట్లాంటి ట్రైనింగ్ ఇప్పించాలి అవన్నీ తెలుసు కాబట్టి ఆమె గెలిస్తే ఆమె జీతంతో పాటు ఆమె జీతం కూడా జనాలకు ఏదో విధంగా ట్రైనింగ్ ఇప్పించేసి ఈ విధంగా యూత్కు ఉపాధి కల్పించే దారి చూపిస్తుందన్న ఆలోచనతో మేము ఆమె వైపు మొగ్గు చూపామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌడన్న ఈయన ఈ అన్న ఎంఎస్సి బాటని చేశారు, బాటని చేసేసి తన వృత్తిని నమ్ముకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గత 10 ఏళ్ల సంది ఉద్యోగాలు వేయకపోవడంతో అంత కన్ఫ్యూజన్లో ఒక పక్క లీకులు మరోపక్క వాయిదాలు, ఈ విధంగా వాయిదాల మీద వాయిదాలు 9 ఏళ్ళు అయిపోతుంది. దీంతో ఒక్కొక్కరు పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలు కనుకుండా పిల్లలు పెళ్లిళ్ళు కాకుండా పెళ్లి చేసుకున్న పిల్లలు కాకుండా చదువుకున్నట్టు వాళ్ళు ఉన్నారు అంతే కదా, నేను తప్పు చెప్పినా? ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మార్పు కోరుతున్నా అన్న అభిప్రాయాన్ని రాయపర్తి రాజ్యంలో వ్యక్తం చేస్తున్నారు.